హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ అండ్ కిడ్స్ స్పెషల్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఇడ్లీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కిడ్స్ స్పెషల్ కలర్ఫుల్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు బీట్రూట్, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, ఇడ్లీ పిండి. ముందుగా బీట్రూట్, అల్లం, పచ్చిమిరపకాయలు గ్రైండర్లో వేసుకోవాలి. అందులో కొంచెం అంత జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేయగా ఇలా వచ్చింది, దీన్ని ఇలా ఇడ్లీ పిండిలో వేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కిడ్స్కి ఎవరైతే ఇడ్లీ తినరో, లేకపోతే ఇడ్లీ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, సో వాళ్ళు ఇలా వెరైటీస్ చేసుకొని తింటే కిడ్స్కి చాలా హెల్దీ, మనకు కూడా చాలా హెల్దీ. ఈ సమ్మర్ టైంలో వితౌట్ ఆయిల్ చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ, ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువ దాహం అనిపించదు. సో కిడ్స్ కూడా బాగా నచ్చుతుంది. మీరు లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్ బాక్స్లో కానీ ఇవి వేసి ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు కొంచెం ఇడ్లీ రేకులకి నెయ్యి రాసుకుంటున్నాను. ఇందులో వేసేసుకున్నాను. ఇందులో వేసేసుకొని ఇలా పెట్టుకొని నేను ముందే ఇడ్లీ పాత్రని పెసర పెట్టుకొని ముట్టించుకుంటున్నాను. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఇడ్లీ అయిపోతుంది, చూపిస్తాను. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఒక చిన్న అల్లం ముక్క, ఉప్పు, జీలకర్ర, ఇడ్లీ పిండి. ముందుగా కొంచెం జీలకర్ర, ఒక అల్లం ముక్క, క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఇడ్లీ పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇడ్లీ రేకులకి నెయ్యి రాసుకొని ఇడ్లీ వేసుకుందాం. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల్లో క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. క్యారెట్ కళ్ళకు మంచిది, అల్లం పైత్యాన్ని తీసేస్తుంది, జీరా కూడా అరుగుదలనిస్తుంది. సో ఇలా మీరు ట్రై చేసి మీరు మీ పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చూసారుగా హెల్దీ రెసిపీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ బటన్ కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.